హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారనుకుంటున్నాను. నేను జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను పట్టు చీరలు అయితే షేర్ చేస్తున్నానండి. కొత్తగా చీరలు కొనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూసారా, ఇది నాకు చాలా స్పెషల్ శారీ అండి. ఇది నా పెళ్లి పట్టు చీర. ఇప్పుడంటే శారీస్కి ఇలాగా మగ్గం వర్క్ చేయించుకుంటున్నారు, కానీ నేను 13 ఇయర్స్ బ్యాకే నాకు ఇలా మగ్గం వర్క్ చేసిన శారీ దొరకటం చాలా గ్రేట్ అండి. నేను తర్వాత చాలా ట్రై చేశాను ఇలా మగ్గం వర్క్ ఉన్న శారీస్ దొరుకుతాయేమో అని, నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ సైడ్లో నేను పిక్ యాడ్ చేశాను చూడండి, ఇది నా మ్యారేజ్ పిక్ అన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇట్లా నెమలి కాన్సెప్ట్తో ఉంటుందండి. నెమలి కల డిజైన్ ఉందన్నమాట శారీ పైట మొత్తం కూడా. శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి నెమలి కలర్, అంటే నావీ బ్లూ కలర్ వచ్చింది. ఇది చూడండి అసలు డిజైన్ అయితే ఎంత బాగుందో. వెయిట్ కూడా చాలా ఎక్కువేనండి శారీ అయితే. నేను టాజల్స్ కూడా చేయించలేదు, మళ్ళీ ఇంకా వెయిట్ అయిపోతాయని చెప్పి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది కదా, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి. మొత్తం కూడా మిషన్ వర్క్తోనే చేశారు. అసలు నాకైతే అనిపిస్తుంటుంది ఈ శారీ నా కోసమే ఎవరైనా డిజైన్ చేసింటారేమో అని. ఆ తర్వాత ఎక్కడ నేను ఇలాంటి డిజైన్ వేసిన మగ్గం వర్క్ వేసిన శారీస్ అయితే చూడలేదండి, ఎక్కడ కనిపించలేదు. ఇది నేను తిరుపతిలో తీసుకున్నానండి, జమునా సిల్క్స్ అని తిరుపతిలో తీసుకున్నాను గాంధీ రోడ్లో. ఇక్కడ శారీ మొత్తం కూడా ఇలాగ గోల్డ్ బుటాస్ ఇచ్చారండి. అక్కడక్కడ ఇలాగ మామిడి పిందెల షేప్లో ఇచ్చారనమాట, రెండు కలర్స్ ఇచ్చారు, గ్రీన్ మెరూన్ కలరు. బార్డర్ ఇలాగ ఇచ్చారండి గోల్డ్ పైన, మళ్ళీ ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ నాకు అప్పట్లోనే 10 to 11 thousands పడిందండి. ఇది పైట పార్ట్ అండి, చూడండి ఎంత అందంగా ఉంది కదా. అసలు నేను ఫ్రంట్ లేయర్ కూడా వేసుకున్నానండి. మనం శారీ పైట ముందుకు వేసుకుంటాం కదా, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. దీనిపైకి శారీ మీద ఇచ్చిన బ్లౌజ్ అయితే షార్ట్ అయిపోయిందండి. తర్వాత నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను పికాక్ డిజైన్ వచ్చేలాగా. ఇది 12 ఇయర్స్ బ్యాక్ డిజైన్ అండి, అప్పుడు ఎక్కువ పికాకే ఉండేది. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను అప్పుడు. నెక్స్ట్ శారీ అండి, ఇది పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి. యాక్చువల్గా శారీస్కి పట్టు బార్డర్ వస్తుంది కదా, ఇది ఓన్లీ ప్లెయిన్గా ఇచ్చాడండి. ఇదంతా కూడా కాపర్ జరీనేనండి శారీ అంతా కూడా. ఇది నాకు 6 to 7 thousands పడిందండి కాస్ట్. బాడీ పార్ట్ అంతా కూడా ఇలాగ బ్లూ కలర్లో ఉంటుందండి. ఇది పిక్ అండి, సైడ్లో ఉంది కదా ఇదన్నమాట. బ్లౌజ్ అయితే నేను ఇలాగ మిర్రర్ వర్క్ చేయించానండి. 2 కలర్స్ వేశారు, ఎల్లో అండ్ బ్లూ వాడారు థ్రెడ్స్కి. సో వేరే ఏదన్నా బ్లూ కలర్ వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు మనము. శారీ అంతా కూడా ఇలాగ చిన్న చిన్న బుటాస్ లాగా ఇచ్చారండి సెల్ఫ్ కలర్లో. దీనికి నేను డబుల్ కలర్ వేయించాను. ఇది నెక్స్ట్ శారీ అండి, మొత్తం కూడా రోజ్ అండ్ రెడ్ మిక్స్ లాగా ఉంటుంది చూడటానికి. చాలా క్లాసీగా ఉంటుందండి శారీ అయితే మాత్రం, రిచ్ లుక్ అనిపిస్తుంది అన్నమాట. బార్డర్ అంతా కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా గోల్డ్ జరీతో ఇట్లా మామిడి పిందెలు చిన్న చిన్నవి ఇచ్చారండి, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు. ఇది పెద్దది, ఇక్కడ సైడ్లో మనకు అన్ని శారీ అంతా కూడా ఇలాగే చిన్న చిన్నగా వస్తాయి డిజైను. ఈ శారీ తీసుకొని 5 ఇయర్స్ అవుతుందండి, నాకు అరౌండ్ 9K పడింది. టాజిల్స్ చూసారా, ఇవి నేనే వేసుకున్నాను. ఫస్ట్ టైం ఈ శారీ మీదే ప్రయోగం చేశానన్నమాట. ఇది కంచి పట్టు శారీ అండి, ప్యూర్ కంచి పట్టు శారీ, నేను కంచికి వెళ్ళే తీసుకున్నాను. ఇది పైట పార్ట్ అండి, లీఫ్ డిజైన్ ఇచ్చాడు పైట అంతా కూడా ఇలాగ గోల్డ్ జరీతో. ఇది దీని బ్లౌజ్ అండి, ఇలా డిజైన్ చేయించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఇది నెక్స్ట్ శారీ అండి, బాటిల్ గ్రీన్కి రెడ్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బ్రైట్గా ఉంటుంది గ్రీన్ కలరు.
దీనికి టాజిల్స్ నేను డబుల్ కలర్ వేయించానండి. రెడ్ అండ్ గ్రీన్ వేశాను, రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి. పైన చెక్స్ చెక్స్గా వచ్చిందండి శారీ అంతా కూడా. ఇది దీని బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్కి నేను ఇలాగ ఫ్లవర్ డిజైన్ వేయించానండి, మగ్గం వర్క్. పైట కూడా మనకి రెడ్ కలరే ఇచ్చాడు, పైన గోల్డ్ జరీ ఇచ్చాడనమాట. ఇది నెక్స్ట్ శారీ అండి, రోస్ అండ్ బ్లూ కాంబినేషను. మీరు గమనించింటే చాలా వరకు శారీస్లో నాది రోస్ మిక్స్ అయ్యింది కదా, ఇప్పుడు అన్ని శారీస్కి కూడా కాంబినేషన్ మ్యాక్సిమం రోసే వస్తుందండి. పైగా నాకు రోస్ చూడంగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట. దీనిపైన సిల్వర్ కలర్ మామిడి పిండి ఇచ్చారు కదండి, ఇది నచ్చే తీసుకున్నాను నేను ఈ శారీ అయితే మాత్రం. ఇది ఉప్పడ పట్టు శారీ అండి, 5K పడింది నాకు. దీని బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. ఇది వేరే శారీ బ్లౌజ్ అండి, నేను ఫస్ట్ మీతో షేర్ చేశాను చూడండి మిర్రర్ వర్క్ అని, దానికి పేరప్ చేశాను. నేను పట్టు శారీస్ అన్నీ కూడా ఇలాగ జిప్ లాక్ ఉన్న కవర్స్లోనే పెడుతుంటానండి. అలాగే మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్ కూడా ఇందులోనే పెడతాను ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని. సో దట్ ఏంటంటే మనకి త్వరగా పాడైపోవు అన్నమాట, మగ్గం వర్క్కున్న స్టోన్స్ నల్లగా అయిపోవటం కానీ అలాగంతా అవ్వకుండా ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. అలాగే మనం శారీ వేసుకొని ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చాక బ్లౌజెస్కి కొంచెం చెమట అది ఉంటుంది కదండి, శారీ అండ్ బ్లౌజ్ని కొంచెం సేపు నీడలోనే మనం ఆరపెట్టి తర్వాత ఇలాంటి బ్యాగ్స్లో సేవ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇది నెక్స్ట్ శారీ అండి, వైట్ అండ్ గోల్డ్ జరీ లాగా వచ్చింది, పైన లైన్స్ వచ్చాయి చూసారా, గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. ఈ శారీ మీరు ఒకసారి బాగా గమనించారంటే ఇది పట్టు శారీ కాదండి, ఇది లెనిన్ శారీ. లెనిన్ శారీకి నేను ఈ వర్క్ వచ్చిన బ్లౌజ్ని పేరప్ చేశాను, వేరే దాని బ్లౌజ్ అనమాట. దీనికి అటాచ్ చేశానండి ఇక్కడ లేస్ అనేది, ఈ బార్డర్ అనేది లేస్ అనమాట. నేను లేస్ తెచ్చుకొని ఈ శారీకి అటాచ్ చేశాను, సో దట్ ఏంటంటే పట్టు శారీ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఇట్లా డిజైన్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇదనమాట శారీ, దానికి నేను బార్డర్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజ్ యాడ్ చేయడం వల్ల ఇలాగ పట్టు లుక్ వచ్చిందండి. నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి, గ్రీన్ లైట్ గ్రీన్ లాగా బ్లూ లాగా రెండు మిక్స్ అయిందనమాట. పైన ఈ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి చూసారా, ఇది పైట్ అనమాట. ఇది బాగా నచ్చిందండి ఈ లోటస్ డిజైన్ అనేది, అందుకని తీసుకున్నాను నేను ఈ శారీ అయితే. శారీ అంతా కూడా ఇలాగ బూటీస్ లాగా వచ్చిందండి గోల్డ్ కలర్లో. ఇది 9 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి శారీ అయితే, నాకు 3K అలా పడింది, 3000 పడింది. ఇది పైట, దీనిపైన వచ్చిన బ్లౌజ్ ఐరన్కి ఇచ్చినప్పుడు మిస్ అయిందండి, సో మళ్ళీ నేను ఇంకో బ్లౌజ్ ఇలాగైతే స్టిచ్ చేయించుకున్నాను. మామూలుగా పట్టు శారీస్ మనము డ్రై వాష్కి ఇచ్చినప్పుడు టాజిల్స్ అయితే ముడతలు ముడతలుగా అయిపోతాయండి, దానికి నేను ఒక టిప్ అయితే చెప్తాను. ఇప్పుడు ఇవి చూసారు కదా, చాలా ముడతలు ముడతలుగా ఉంది కదా, చూసారా నీట్గా వచ్చేసాయి కదా. ఏం లేదండి, మన హెయిర్ స్ట్రైట్నర్స్ ఉంటాయి కదండి, వాటితో ఇలాగ కొంచెం సేపు ఒక 2-3 టైమ్స్ ఇలా అన్నామంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. హెయిర్ స్ట్రైట్నర్ని కొద్దిగా లైట్గా హీట్ చేసుకొని 2 టైమ్స్ అన్నామంటే మనకి బాగా స్ట్రైట్గా వచ్చేస్తాయండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఈ లాస్ట్వి, ఇవి ఇంకా నేను చేయలేదన్నమాట. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఇటు సైడ్ లెఫ్ట్ ఉన్నవి చూడండి ఎలా ఉన్నాయో, కంపారిజన్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇవి కూడా చేసేసాను ఇప్పుడు, ఇవి చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చాయి కదా. ఈ టాజిల్స్ గార్డెనింగ్ చేయకముందు నేనే వేసుకున్నానండి, ఇప్పుడైతే అంత ఓపిక లేదులేండి. ఇది ఉప్పడ పట్టు శారీ అండి, ప్యారెట్ గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషను. అన్నీ రోసే తీస్తున్నాను అనుకోకండి, నాకు అదేంటో రోజ్ చూస్తే తీసేసుకోవాలనిపిస్తుంటుంది. పైన ఇట్లాగా 2 కలర్ కాంబినేషన్ ఇచ్చారు, పైన లీఫ్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ అయితే ఇట్లా ప్యారెట్ గ్రీన్ కలర్కి ఇలా మగ్గం వర్క్ చేయించాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కొంచెం షార్ట్ అయిపోయాయి. ఈ శారీ అయితే ఇక్కడే రాజంపేటలో తీసుకున్నానండి, నాకు 3500 ఏమో పడిందండి కాస్ట్. పైట అంతా ఇలాగా పికాక్ ఇచ్చారండి గోల్డ్ జరీతో, ఈ మొత్తం అంతా కూడా పికాక్సే ఉన్నాయి పైట అంతా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా మ్యాచ్ అయిందండి, రోజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కదా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా ఉప్పాడ పట్టునే డబుల్ కలర్, పైట బ్లూ కలర్ ఇచ్చాడు,
శారీ అంతా కూడా బాడీ పార్ట్ ఆనియన్ కలర్ ఉంటుందండి. సైడ్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. శారీ అయితే ఇలా ఉంటుంది. ఈ శారీ నాకు 4000 పడిందండి. ఇది తిరుపతిలో తీసుకున్నాను. ఇక బ్లౌజ్కి కొంచెం తక్కువ ప్రైస్లోనే మగ్గం వర్క్ చేయించానండి సింపుల్గా. ఈ వర్క్కి అంతా కూడా నేను జస్ట్ గోల్డ్ కలర్ మాత్రమే వేయించాను, వేరే కలర్ ఏం యూస్ చేయలేదు. కొంచెం హడావిడి పెట్టేకొనికి వర్క్ అంతా కొంచెం చాలా బ్రాడ్గా వేసేసారండి. కలర్ కాంబో అయితే చాలా బాగుంది కదండి ఈ శారీది. నెక్స్ట్ శారీ అండి, ఇది కంచి పట్టు శారీ అండి. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. 8000 అలా పడిందండి శారీ అయితే. మొత్తం అంతా కాపర్ జరీ వచ్చింది. దీనికి డబుల్ కలర్ టాజిల్స్ వేయించాను. శారీ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకి పైట్ అంతా కూడా కాపర్ జరీతో వర్క్ వచ్చింది. పక్కన పిక్ యాడ్ చేశాను కదా, ఇలా ఉంటుందన్నమాట. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. సూపర్ కాంబినేషన్ కదా అసలు బ్లౌజ్ కలర్ అయితే. నేను మగ్గం వర్క్కి ఇలాగా లీఫ్ ఫ్లవరు ఇట్లా గోల్డ్తో డిజైన్ చేయించాను అనమాట. గోల్డ్ పూసలు అవి వచ్చాయి దీనికి. హ్యాండ్స్కి అయితే ఇలాగా సింగిల్ ఫ్లవర్ టైప్ ఇచ్చారు. చాలా బాగుంది కదా డిజైను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఈ వీడియో మీతో షేర్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడ్డాను. సో కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇదంతా కూడా కాపర్ జరీ అండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా, గ్రీన్కి కాపర్. టాజిల్స్ ఇలాగా డబుల్ కలర్ వేయించానండి. టాజిల్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది కదండి చూడటానికి బయట. ఓవరాల్గా ఇదండి శారీ అయితే. నెక్స్ట్ శారీ అండి, మ్యాంగో కలర్ అండ్ బార్డర్ మనకి పింక్ అండ్ రోజ్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. పైటకు కూడా ఇలాగా మిక్స్డ్ కలర్ ఉంది, గోల్డ్ కలర్ జరీతో వర్క్ ఉందన్నమాట. దీనికి కూడా టాజిల్స్ నేనే వేసుకున్నానండి. ఆ రోజ్ కలర్ శారీ ఇది, రెండు టాజిల్స్ నేనే వేసుకున్నాను. ఇది కలర్ ఎల్లో కలర్ అండి. ఇట్లా బాడీ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. కొంచెం క్వాలిటీ పూర్గా ఉందండి. నేను కంచిలో తీసుకున్నాను, తక్కువ ప్రైస్ అన్నమాట, 2500 అలా పడింది. ఇది పైట డిజైన్ అండి, ఇలా వచ్చిందనమాట అంతా కూడా. టాజిల్స్ చూసారా, అప్పుడు ఇది ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అండి. ఇట్లా సింపుల్గా వేసుకున్నాను నేను, అంటే కొంచెం వచ్చిరాక వేసుకున్నానులేండి. నేను అంత ప్రోనేం కాదు అందులో. బ్లౌజ్ కూడా ఇట్లా పైట కలరే వచ్చిందండి. మనకి పైట ఏ కలర్ అయితే ఉంది ఆ కలరే ఇచ్చారు. ఇలా కాంబినేషన్ బాగుందండి, ఎల్లో అండ్ ఈ రోజ్ పింక్ కలర్ మిక్స్ ఉంది కదా, ఇది కాంబినేషన్ అయితే బాగుంది. ఇట్లయితే వర్క్ వేయించాను నేను. ఇది నెక్స్ట్ శారీ అండి. మళ్ళీ రోజ్కి వచ్చాను కదా, ఇంకా లాస్ట్ లేండి రోజ్. ఇంకా రోజ్ కూడా తీసుకోకూడదు అనుకుంటున్నాను నేను. ఇది డబుల్ షేడ్ ఉందండి కలర్ అయితే. దీనిపైకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉన్నాను కదండి. యాక్చువల్గా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ నేనే ఓన్గా వర్క్ చేసుకుందామని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశానండి. కానీ అనుకోకుండా గార్డెనింగ్ స్టార్ట్ చేశాక అస్సలు టైం కుదరక ఇక్కడ హాఫ్ వర్కే వేసాను చూసారా, ఇక్కడతో ఆపేసాను దీన్ని. సో వేరే బ్లౌజ్ వేసుకోవటం మొదలు పెట్టాను. ఇది మూలబడిపోయిందనమాట. ఇప్పుడైతే ఇది బ్లౌజ్ పట్టట్లేదు. ఈ శారీ ఉప్పాడ పట్టుల్లో కొంచెం లో క్వాలిటీ అండి, 1800 ప్రైస్ ఏమో పడింది. ఈ బ్లౌజ్కి వర్క్ చూసారా, ఈ మిర్రర్ వర్క్ నేనే చేసుకున్నానండి. యాక్చువల్గా మనకి ఇవి దొరుకుతాయి కదండి డూప్లికేట్ మిర్రర్స్, అవి పెట్టి స్టిచ్ చేశాను అనమాట. వెనకాల చూడండి నా థ్రెడ్స్ ముళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంది. వాటికి బాల్ చైన్స్ పెట్టేసి ఇట్లాగా పై పక్క నెక్కి వర్క్ చేసుకున్నాను. ఇదే అండి వాళ్ళ వీడియో. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అలాగే హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి.